సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండ్ ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటున్నారు డాక్టర్ హేమలతారెడ్డి, న్యూరో స్పెషాలిటీ సెంటర్ వైద్యులు, న్యూరో ఫిజిషియన్ డాక్టర్ హేమలతారెడ్డి గారు. న్యూరోకు సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నారు, 0861-230-3999 కి కాల్ చేయండి. 0861-230-3999. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? గుడ్ మ్యామ్. మనం ఈ మధ్య కాలంలో చూసినట్లయితే తలనొప్పితో పాటుగా కళ్ళు తిరగడం ఇవి కూడా చూస్తున్నాం. అసలు కళ్ళు తిరగడానికి కారణాలు ఏంటంటారు? ఇది మంచి ప్రశ్న అమ్మ. కళ్ళు తిరగడం అంటే వర్టిగోతో పాటు గిడ్డీనెస్, లైట్ హెడెడ్నెస్ ఇట్లాంటి సింప్టమ్స్ ఉంటాయి. పేషెంట్ మనకి అన్నీ కలిపి కళ్ళు తిరుగుతుంది అని చెప్తారు. ఈ మధ్య మీరు ఎక్కువగా వింటున్న పదం వచ్చేసి వర్టిగో. నాకు ఈ వర్టిగో ప్రాబ్లం ఉంది, అప్పుడప్పుడు నేను ఇట్లా వర్టిన్ ట్యాబ్లెట్ వేసుకుంటుంటాను అని చెప్తుంటారు. యాక్చువల్లీ ఆ వర్టిగో అనేది ఏంటి అంటే ఒక సింప్టమ్. అంటే మనకి ఒంట్లో ఏదన్నా ఇన్ఫెక్షన్, ఫీవర్ ఉన్నప్పుడు బయటికి మనకు కనిపించేది ఫీవర్. అంటే ఆ ఫీవర్ అనేది మనం ట్రీట్ చేయం, ఫీవర్కి కారణమైన దాన్ని ట్రీట్ చేస్తుంటాము. మనకి ఎన్నో కండిషన్స్ వల్ల ఫీవర్ అనేది వస్తుంది. అట్లానే చాలా కారణాల వల్ల వచ్చే సింప్టమ్ని మనం వర్టిగో అంటాం. సో వర్టిగో అనేది ఒక సింప్టమ్. సో ఈ కళ్ళు తిరగడానికి మనకి ఉండే కారణాల్లో మెయిన్ థింగ్ వర్టిగో ఎక్కువ చూస్తుంటామా. వర్టిగో అనేది ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళు తిరుగుతున్నట్లు అనిపించడాన్ని మనం సబ్జెక్టివ్ వర్టిగో అంటాము. అన్ని వస్తువులు తిరగడాన్ని ఆబ్జెక్టివ్ వర్టిగో అంటాము. దీంతోపాటు ఇంకొక కారణం మనం చెప్పుకున్నట్లు ఏంటి అంటే అది గిడ్డీనెస్, లైట్ హెడెడ్నెస్లో ఏంటంటే వాళ్ళకి తలంతా ఏదో బరువుగా ఉన్నట్లు, లేకపోతే కొంతమందికి ఇలా తేలిగ్గా ఉన్నట్లు అట్లా అనిపిస్తుంది, కానీ యాక్చువల్ తిరగడం అనేది ఉండదు మా వాళ్ళకి. సో పేషెంట్ వచ్చి మా దగ్గర కూర్చున్నప్పుడు మేము తీసుకునే ఏమంటారు ఆ సింప్టమ్ ఎనాలిసిస్లో మాకు తెలుస్తుంది. యాక్చువల్ అంటే పేషెంట్ చెప్పేది యాక్చువల్ వర్టిగోనా, లేకపోతే జస్ట్ అది లైట్ హెడెడ్నెస్సా, గిడ్డినెస్సా అనేది మేము కొన్ని ప్రశ్నలు అడిగి వాళ్ళని తెలుసుకుంటాం. అలాగే మ్యామ్, ఇప్పుడు వర్టిగో అనేది ఎవరిలో మనం ఎక్కువ చూడొచ్చు, అసలు ఎవరికి వస్తుంది ఇది? వర్టిగో అనేది మా ఏజ్తో అని కాదు. అంటే వర్టిగోలు టూ టైప్స్ ఉంటాయి మనకి, సెంట్రల్ వర్టిగో ప్లస్ పెరిఫరల్ వర్టిగో. సెంట్రల్ పెరిఫరల్ అనేది ఎలా చెప్తామంటేమా, అంటే అసలు వర్టిగోలో మనకి మనం తిరుగుతున్నట్లు, అన్ని వస్తువులు తిరుగుతున్నట్లు కనిపించడానికి కారణం ఏంటి అంటే బ్యాలెన్స్ ప్రాబ్లమ్. మనకి హ్యూమన్స్కి ఏంటి అంటే మనం అటు ఇటు సైడ్ హెడ్ టర్న్ చేసినప్పుడు, వంగి లేసినప్పుడు, నడిచేటప్పుడు బ్యాలెన్స్ ఉండడానికి మనకి ఈ బ్యాలెన్స్ సిస్టమ్ అనేది ఉంటుందమ్మా. బ్యాలెన్స్ సిస్టంలో ఏమేమి ఉంటాయి అంటే ఇయర్ లోపల ఇన్నర్ ఇయర్ అని ఉంటుందమ్మా, దానిలో మనకి సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఆ సిస్టము ప్లస్ దాన్ని బ్రెయిన్కి కనెక్ట్ చేసే వెస్టిబులర్ నర్వ్, ఈ రెండింటిని కలిపి మనం పెరిఫరల్ వర్టిగో అంటాం. సో ఇన్నర్ ఇయర్కి కానీ ఆ కనెక్టింగ్ నర్వ్కి కానీ ప్రాబ్లం ప్పుడు దాన్ని పెరిఫరల్ వర్టిగో కింద కన్సిడర్ చేస్తాము. బ్రెయిన్ లో కొన్ని పార్ట్స్ దీంతో కనెక్ట్ అయి ఉంటాయి మా. ఈ బ్యాలెన్సింగ్ సిస్టమ్ లో మనకి బ్రెయిన్ స్టెమ్ ప్లస్ సెరబెల్లం, వీటి రెండింటిని. సో వీటిల్లో ఏదైనా సడన్ గా స్ట్రోక్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఏమైనా ఈ ట్యూమర్స్ లాంటివి కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా మనకి వర్టిగో వస్తుంది. దాన్ని మనం సెంట్రల్ వర్టిగో అంటాం. సో ఈ వర్టిగోలో ఈ సెంట్రల్ వర్టిగోనా లేకపోతే ఇది పెరిఫరల్ వర్టిగోనా అనేది ఎందుకు మనం డిఫరెన్షియేట్ చేయాలి అంటే, సెంట్రల్ వర్టిగో అనేది ఎమర్జెన్సీ.
సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా పేషెంట్కి ఇట్లానే వర్టిగోలాని ప్రజెంట్ అవుతుంది. ఇది ఏం కాదు, సింపుల్ అనుకొని ఇంట్లో వాళ్ళు వెయిట్ చేయడం వల్ల ఆ పేషెంట్ కండిషన్ అనేది మనకి ఎమర్జెన్సీ సీరియస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఈ పెరిఫరల్ వర్టిగో ప్లస్ సెంట్రల్ వర్టిగో ఈ రెండింటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నేను డిస్క్రైబ్ చేస్తాను. పెరిఫరల్ వర్టిగోలో ఏంటంటే ఎక్కువ సివియర్గానే వస్తుంది మా ఇది. అంటే వెన్ కంపేర్ టు ద సెంట్రల్ వర్టిగో దీనిలో ఈ స్పిన్నింగ్ సెన్సేషన్ అనేది చాలా సివియర్గా వస్తుంది. పెరిఫరల్ వర్టిగోలో ఆగి ఆగి వస్తుంటుంది మా అదే మనం ఈ బ్రెయిన్ స్ట్రోక్లో అట్లాంటి కండిషన్స్లో తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ కంటిన్యూస్గా అవర్స్ పాటు అట్లా ఉంటుంది. ప్లస్ దీనిలో ఏంటంటే ఈ ఇన్నర్ ఇయర్ ప్రాబ్లమ్స్ కొంతమందికి కనిపిస్తాయి అమ్మా. అంటే ఈ చెవిలో ఏదో ఫుల్నెస్ సెన్సేషన్ కానీ ఏమన్నా శబ్దం ఉన్నట్లు టక్ టక్ అనేది టిన్నిటస్ అంటాం అట్లాంటివి కానీ అసోసియేటెడ్ సింప్టమ్స్ అనేవి ఉంటాయి మనకి. ప్లస్ వాంతులు కూడా కొంతమందికి అవుతుంటాయి అమ్మా. అదే మనకి సెంట్రల్ వర్టిగోలో అయితే కనుక వర్టిగోతో పాటు ఆ బ్రెయిన్కి సంబంధించిన సింప్టమ్స్ కొన్ని చూస్తూ ఉంటామా. అంటే మింగడం కష్టం అనిపించడం, మాటలు ఏమైనా తడబడ్డం, ఒక బాడీ పార్ట్ ఏమన్నా నంబుగా తిమ్మిరిగా అనిపించడం, ఇట్లాంటివి మనం బ్రెయిన్కి సంబంధించిన వాటిల్లో చూస్తుంటాం. వామిటింగ్స్ అనేవి కూడా సెంట్రల్ వర్టిగోలో అవుతూ ఉంటాయి అమ్మా. ఎక్కిళ్ళు రావడం ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం సెంట్రల్ వర్టిగోలో. అలాగే మ్యామ్, ఇప్పుడు కొంతమంది ఏంటంటే అంటే అలా నిలబడి ఉన్నప్పుడు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడం, అంటే నిద్రలో నుంచే లేవలేకపోవడం, ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కదా, ఇది కూడా వర్టిగోకి ప్రాబ్లం అంటారా? అది ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటామ్మా. అంటే కళ్ళు తిరిగి పడిపోవడాన్ని సింకోప్ అంటామ్మా మనం. కళ్ళు తిరిగే ఫీలింగ్ కంటిన్యూస్గా ఉండడాన్ని వర్టిగో అంటామ్మా. ఆ రెండు మనకి సెపరేట్ టాపిక్స్ మా. సింకోప్ కూడా డిస్కస్ చేద్దాం మనం. రైట్. అలాగే మ్యామ్, ఇప్పుడు ఈ వర్టిగో అనేది తెలుసుకోవాలంటే మనం ఎలాంటి టెస్ట్లు చేసుకోవాలి? మా టెస్ట్లు అంటే ఫస్ట్ పేషెంట్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు పేషెంట్ని మేము అడుగుతాం, మీకు కళ్ళు తిరగడము ఎప్పుడు ఉంటుంది? అంటే ఒక సైడ్ నుంచి మీరు ఇంకో సైడ్కి హెడ్ టర్న్ చేసినప్పుడా, కిందకి ఒంగిలేసినప్పుడా, ఇలా కూర్చొని ఉన్నప్పుడు కళ్ళు తిరుగుతున్నాయా, పండుకొని ఉన్నప్పుడు కూడా కళ్ళు తిరుగుతున్నాయా, ఇట్లా అంటే అది ఏ పొజిషన్లో ఉంది, ఏ ఏ యాక్టివిటీస్లో ఉంది అనే దాన్ని బట్టి మేము అనలైజ్ చేస్తాము. ఇంకొకటి ఇందాక చెప్పుకున్నట్లు అసోసియేటెడ్ సింప్టమ్స్ ఏమున్నాయి అనే దాన్ని బట్టి కూడా, అది పెరిఫరల్లా సెంట్రల్లా. ఫస్ట్ మనం డిస్కస్ చేసినట్టు అసలు అది వర్టిగోనా లేకపోతే అదర్ కాజెస్, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు అది లైట్ హెడెడ్నెస్, గిడ్డినెస్ ని కూడా పేషెంట్ మనకి వర్టిగో అని చెప్పి అప్రోచ్ అవుతా ఉంటారు. సో మేము అడిగే మేము తీసుకునే దీన్ని బట్టి మాకు తెలుస్తుంది మా హిస్టరీలో. ప్లస్ టెస్ట్లు కూడా ఉంటాయి మా. ఇవి ఫింగర్ నోస్ టెస్ట్ అని, రాంబర్గ్స్ టెస్ట్ అని, అంటే కొన్ని ఇవి ఎగ్జామినేషన్ టెస్ట్లు ఉంటాయి. సో దానిలో కూడా మేము డిసైడ్ చేస్తాం అసలు అది వర్టిగోనా కాదా అనేది. అలాగే మ్యామ్, ఇప్పుడు ఏదన్నా హెడ్ ఇంజురీస్ ఇలాంటివి జరుగుంటాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా, సో అలాంటి వాళ్ళకు కూడా ఇలా వర్టిగో సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా? ఇది మంచి ప్రశ్నమా. చాలామంది చిన్న వయసు వాళ్ళు నేను ఇట్లా పై అంతస్తు నుంచి పడిపోయాను లేకపోతే ఇలా బండి మీద నుంచి వెళ్తుంటే తల అదిరింది కానీ ఆ రోజు ఏం జరగలేదు, అప్పటి నుంచి నాకు ఇట్లా ఇసురుతుంది అని వస్తుంటారు మా. కొన్నిసార్లు హెడ్ ఇంజురీస్లో ఏమవుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు బ్యాలెన్స్ సిస్టంలో ఫస్ట్ పార్ట్ ఇన్నర్ ఇయర్ ఉంది కదమ్మా, దానిలో స్మాల్ అంటే ఆ పార్ట్స్ అనేవి కొన్ని అదిరినట్లు అవ్వడం, స్లైట్ డ్యామేజ్ అవ్వడం, ఎండోలింఫ్ అని ఫ్లూయిడ్ ఉంటుందిమా, ఆ ఫ్లూయిడ్లో చేంజెస్ అవ్వడం కానీ, ఓటోలిట్స్ కొన్ని పక్కకి ఇలా డిస్లాడ్జ్ అయ్యి హెడ్ ఇంజురీలో దానివల్ల కూడా కొంతకాలం పాటు వస్తుంది మా. సో ఫ్యామిలీ హిస్టరీలో మ్యామ్ ఎవరికన్నా ఉన్నట్లయితే సేమ్ అదే పిల్లలకి కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఇన్ ఫ్యూచర్ వర్టిగో అనేది? ఫెమిలియల్ వర్టిగో అనేది వెరీ ఫ్యూ జెనెటిక్ కండిషన్స్ వల్ల ఉంటుంది మా, దే ఆర్ వెరీ ఫ్యూ. ఓకే. యూజువల్గా మనం చూసేవి ఎక్వైర్డ్ కాజెస్, మామూలు కాజెస్ వల్లే చూస్తూ ఉంటాం. ఓకే. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్ వర్టిగోకి? వర్టిగో అదేమ్మా, అసలు అది ఇట్ ఈస్ ఎ ట్రూ వర్టిగోనా లేకపోతే అది లైట్ హెడెడ్ గిడ్డినెస్ అనే దాన్ని బట్టి ట్రీట్ చేస్తామ్మా. సో సింపుల్ లైట్ హెడెడ్నెస్ గిడ్డినెస్ అయితే యాక్చువల్గా చెప్పాలంటేమ్మా లైట్ హెడెడ్నెస్ గిడ్డినెస్ అనేది మాకు వచ్చే 100 పేషెంట్స్ కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పే వాళ్ళలో 80% మందికి ఉండేది జస్ట్ గిడ్డినెస్, లైట్ హెడెడ్నెస్ మా. దానికి యూజువల్గా మేము చూసే కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్లీప్.
ఇప్పుడున్న ఈ బిజీ బిజీ లైఫ్ లో స్లీపింగ్ అవర్స్ అనేవి మరీ తగ్గడం, ప్లస్ 1 వీక్ డే షిఫ్ట్, 1 వీక్ నైట్ షిఫ్ట్, అట్లా షిఫ్ట్ వర్క్ చేసేవాళ్ళు. సో స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇంకొకటి యాంగ్జైటీ. ఎక్కువ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు కూడా మైల్డ్గా అట్లా తలంతా లైట్ హెడెడ్నెస్ లాగా అనిపిస్తుంది. సో వీళ్ళకి ట్రీట్మెంట్లో ఏం పెడతామంటే యాంగ్జైటీ తగ్గడానికి యాంగ్జియోలైటిక్స్, ప్లస్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. మినిమం ఇన్ని అవర్స్ స్లీప్ ఉండాలి. అట్లా స్లీప్ మరీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి మేము కొన్ని మెడిసిన్స్ కూడా పెడతాం. సో వీళ్ళకి ఏంటంటే మామూలు ఇట్లా వర్టిగోకి పెట్టినట్లు కనుక మనం ఆ ట్యాబ్లెట్స్ పెట్టామంటే వీళ్ళకి తగ్గదు మా లైట్ హెడెడ్నెస్. సో వాళ్ళకి మనం డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం లైట్ హెడెడ్నెస్ గిడ్డినెస్ పేషెంట్స్ ని. అదే గనక అది ట్రూ వర్టిగో అయితే గనక దానిలో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి కదమ్మా, సెంట్రల్ వర్టిగో, పెరిఫరల్ వర్టిగో అనేది. అండ్ మనం చూసే ఈ ట్రూ వర్టిగో పేషెంట్స్ లో ఎక్కువ మందికి ఉండేది పెరిఫరల్ వర్టిగోమా యూజువల్గా. సో ఇన్నర్ ఇయర్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ చూస్తూ ఉంటామ్మా. సో వాళ్ళకి మనం ఇవి వెస్టిబులర్ సెడేటివ్స్ అంటామ్మా. ఆ ట్యాబ్లెట్స్ అనేవి పెట్టుకోవడం, కండిషన్ని బట్టి కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెప్తామ్మా వాళ్ళకి, అవి చేసుకుంటే కరెక్ట్ అయిపోతుంది. అదే కనుక అది సెంట్రల్ వర్టిగో అయితే కనుక సపోజ్ అది ఇప్పుడు ఇష్కిమిక్ స్ట్రోక్ వల్ల వచ్చుంటే దానికి మేనేజ్మెంట్ అంటే వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చుంటే కనుక దాన్ని మనం థ్రాంబలైజ్ చేసుకోవడము. సో బ్రెయిన్ కండిషన్ని కూడా మనం సైమల్టేనియస్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. హలో హలో గోవర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రైట్, సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. ఓకే మేడం. నమస్తే మేడం. చెప్పండి గోవర్ధన్ గారు, చెప్పండి. నమస్తే మేడం. నడుస్తుంటే అడుగులు తడబడతా ఉంటాయి మేడం. ఇప్పుడు మీ వయసు ఎంత గోవర్ధన్ గారు? నాకు 69 మేడం. ఓకే అండి. ఇట్లా మీకు ఎప్పటి నుంచి ఉందండి ఈ సమస్య? మీకు ఎప్పటి నుంచి ఉందండి? ఒక 6 సంవత్సరాల కింద సంవత్సరానికి ఒకసారి అట్లా వచ్చేది. ఓకే అండి. ఈ నెల మా మిస్సెస్ చనిపోయింది, దాని తర్వాత నుంచి ఇప్పుడు కంటిన్యూగా అలాగే వస్తా ఉంది. నడుస్తుంటే అడుగులు తడబడుతున్నాయి. అడుగులు తడబడుతా ఉన్నాయి. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు వ్యాక్సినేషన్ చేస్తున్నాను, ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్. ఓకే అండి. అది వేసుకున్న మొదటి రోజు ఒళ్ళంతా చెమటలు వచ్చేసి, చేతులు అంతా చల్లబడిపోయి, ఓకే అండి, కళ్ళు అంతా బయలు గమ్మేసిన టైప్ అయింది. అప్పుడు పడిపోయే పరిస్థితి వచ్చేసింది అనమాట. ఇప్పుడు చాక్లెట్ ఏదో నోట్లో పెట్టుకుని తగ్గింది. అట్లా 4 సార్లు వచ్చేది అదే రకంగా. ఓకే అండి. అలానే చెమటలు పట్టడం, భయం అన్ని వచ్చాయా అండి 4 సార్లు? భయం లేదు మేడం, చీకటి అయిపోతుంది ఒళ్ళంతా. ఓకే అండి. చీకట్లు వచ్చేసి ముందుకు వాలిపోతున్నా అనమాట, మనుషులు ఎవరు లేకపోతే పడిపోయేవాడిని. ఓకే అండి. ఆరోగ్యపరంగా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అండి? బీపీ, షుగర్? ఓకే అండి. షుగర్ బీపీ కానీ ఇంకేమైనా ఉన్నాయా అండి? గుండె ఇబ్బందులు కానీ? బీపీ ఉంది, షుగర్ వచ్చి 135 ఉండింది ఫాస్టింగ్ లో. ఓకే అండి. మందులు వాడుతున్నారు కదండి షుగర్ బీపీ? తిన్న తర్వాత 140 ఉంది. ఓకే అండి. దానికి ఒక మాట రాశారు. ఓకే అండి. ఆ మాట వాడుతున్నాను. అది లో షుగర్ అని మళ్ళీ అంటున్నారు, కొంతమంది వర్తిగా అంటున్నారు. వర్తి 4 అనే మాత్ర వేసుకున్నప్పుడు మాత్రం కాదు తగ్గుతుంది. ఓకే అండి. మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఇది మీకు ఎన్ని రోజులకు ఒకసారి కనిపిస్తుంది గోవర్ధన్ గారు? ఇప్పుడు ఇంచుమించుగా నెలలో 15-20 రోజులు నడుస్తుంటే తడబడతానే ఉన్నట్టు, కూర్చుంటే మళ్ళీ ఏమవుతుంది లేచి నడిచేటప్పుడే ఉంటుంది. నడిచేటప్పుడు ఏదో తోలుతున్నట్టుగా. అది ఎంతసేపు ఉంటుందండి? అట్లా నడిచిన సేపు చాలా సేపు అట్లా ఉంటుంది, కానీ పడిపోయినట్టు అట్లా ఉండదు, కొద్దిగా అడుగులు తడబడుతుంటాయి అనమాట. అది కొంచెం దూరం నడిచిన తర్వాత నార్మల్ కి వచ్చేస్తుందా మీకు? నార్మల్ కి వస్తుంది. ఓకే అండి. మీరు కూర్చొని లేసినప్పుడు కొద్దిసేపు ఉంటుంది, తర్వాత మళ్ళీ మీరు నార్మల్ స్థితికి వచ్చేస్తున్నారు. కూర్చోండి మాత్రం ఏముండదు, నడుస్తున్నప్పుడే ఉంటుంది, కాస్త దూరం నడిచిన తర్వాత మళ్ళీ నార్మల్ అయింది, నార్మల్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. ఆ బట్టి 4 అనే మాత్రం వేసుకుంటే మాత్రం తగ్గుతుంది. మీరు మంచం మీద నైట్ పండుకొని ఉన్నప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు కూడా ఉంటుందా అండి మంచంలో అటు ఇటు? ఓకే అండి.
మీరు చెప్పే లక్షణాలు ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అనే దాని కిందకి ఎక్కువ ఫిట్ అవుతున్నాయండి. మీకు ఆల్రెడీ ఇట్లా బీపీ షుగర్ ఉన్నాయి కదండి, ప్లస్ మీ వయసు 69 అంటున్నారు. ఈ వయసులో ఇట్లా ఇబ్బందులు ఉండే వాళ్ళకి ఇట్లా సడన్ గా కూర్చొని లేసినప్పుడు ఒంట్లో మనకి కొంచెం ఇది బీపీ అనేది ఫాల్ అవుతుందండి, తగ్గుతుందండి. అట్లాంటి కండిషన్ వల్ల మీకు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుందండి. ఒకసారి వచ్చి కలవండి అండి. మేము దానికి సంబంధించిన టెస్టులు చేసి మేము మీకు అంటే ఫస్ట్ దానికి తగ్గడానికి కొన్ని ఎక్సర్సైజులు చెప్తామండి, అవి చేసుకుంటే మీకు కంట్రోల్ అయిపోతుందండి. అంటే కంప్లీట్ ఎట్రోఫియా అండి, కొంచెమేనా అదేనండి. 69 ఏళ్ళ వయసుకి తగినట్లు ఉంటే మీకు అది ప్రాబ్లం ఏం కాదండి. గోవర్ధన్ గారు, మీరు మేడం ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే మనకి ఇక్కడ వెంకటరమణ లైన్ ఉంది కదండి, వెంకటరమణ హోటల్ లైన్, అక్కడ డాక్టర్ హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్ అని ఉంటుంది, ఎయిమ్స్ హాస్పిటల్ లోపల. ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, ఎయిమ్స్ లోపల వెంకటరమణ హోటల్ లైన్. ఓకేనా? సో మేడం ఉంటారు ఓపీలో, సో మీరు కన్సల్ట్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ గోవర్ధన్ గారు. డాక్టర్ హేమలతారెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్ తలతిరుగుట, మెడనొప్పి, నడుము నొప్పి, కాళ్ళు లాగుట, స్పృహ కోల్పోవడం మొదలగు వాటికి చికిత్స అందించబడును. డాక్టర్ హేమలతారెడ్డి అంబటి మెదడు, వెన్నెముక మరియు నరాల వ్యాధుల నిపుణులు. ఎన్సీఎస్ ఈఈజీ ల్యాబ్ సౌకర్యం కలదు. పక్షవాతానికి ట్రాంబులైసిస్ చికిత్స కలదు. డాక్టర్ హేమలతారెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్, ఎయిమ్స్ బిల్డింగ్ నందు, పొగతోట, నెల్లూరు. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సీ సెంటర్, నెల్లూరు. అలాగే సింకోప్ అనేది కూడా మనం వింటూ ఉంటాం. అసలు ఈ సింకోప్ అంటే ఏంటి మ్యామ్? అసలు మా ఇందాక మనం డిస్కస్ చేసింది వర్టిగో. వర్టిగోలో ఏంటి అంటే వాళ్ళు కానీ చుట్టూ ఉన్న వస్తువులు కానీ తిరుగుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి, కానీ పడిపోవడం అనేది యూజువల్గా ఉండదు. సింకోప్లో ఏంటంటే కళ్ళు తిరిగి వెంటనే పడిపోతారు, పడిపోతే దాన్ని సింకోప్ అంటుంటాం. కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్పి మనల్ని పేషెంట్ని తీసుకొని వస్తూ ఉంటారు హాస్పిటల్కి. సో కళ్ళు తిరగడం అనేది, కళ్ళు తిరిగి పడిపోవడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే అల్టిమేట్గా బ్రెయిన్కి మనకి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది, రక్త ప్రసరణ తగ్గినప్పుడు ఫెయింట్ అవుతారు మా. సో దాన్ని సింకోప్ అంటాం. సో బ్రెయిన్కి మనకి ఆ సర్క్యులేషన్ తగ్గడానికి కారణాలు చూసుకుంటే కనుక హార్ట్ పంపింగ్ తగ్గితే కూడా, అంటే అల్టిమేట్గా హార్ట్ పంపింగ్ తగ్గితే మనకి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతుంది మా. దీనికి మనం కాజెస్ చూసుకోవాలి అంటే కనుక న్యూరోజెనిక్ సింకోపా లేకపోతే అది కార్డియోజెనిక్ సింకోపా, ఇంకో కేటగిరీ ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ వల్ల కూడా వచ్చేది, ఇట్లా మనం కేటగరైజ్ చేసుకుంటామ్మా. సో ఎక్కువ మనం చూసేది ఏంటి అంటే కనుక అవి న్యూరోజెనిక్ సింకోప్స్ మా. కార్డియోజెనిక్ అనేవి అంటే గుండె కారణాల వల్ల పడిపోవడం అనేది కొంచెం తక్కువ పర్సంటేజ్ ఉంటారు. అంటే హార్ట్ మరీ తక్కువ కొట్టుకున్నా, ఫాస్ట్గా కొట్టుకుంటా దాని నుంచి మనకి బ్లడ్ బయటకు వచ్చే పంపింగ్ అనేది తక్కువ ఉన్నా కానీ, లేకపోతే హార్ట్ ఛాంబర్స్లో అబ్నార్మాలిటీస్ అనేవి ఉండడం కానీ, సో ఏవైనా గుండెకి సంబంధించిన కారణాల వల్ల మనకి బ్రెయిన్కి పంపింగ్ ఆఫ్ బ్లడ్ అనేది తగ్గి కళ్ళు తిరిగి పడిపోతే దాన్ని మనం కార్డియోజెనిక్ సింకోప్ అంటుంటాము. అలా కాకుండా ఏంటంటే బ్రెయిన్కి మనకి బ్లడ్ సర్క్యులేషన్ మెయింటైన్ అవ్వడానికి కొన్ని ఆటోనామిక్ రిఫ్లెక్స్ మెకానిజమ్స్ అనేవి ఉంటాయి మా మనకి. ఆ రిఫ్లెక్సెస్ ఫెయిల్ అయినప్పుడు వచ్చేదాన్ని మనం దాన్ని ఇట్లా న్యూరోజెనిక్ సింకోప్ అని అంటుంటామ్మా. అంటే బ్రెయిన్ మనకి ఆటో రెగ్యులేషన్ అనేది ఉంటుందిమ్మా. అంటే బాడీలో బీపీ ఎంత తక్కువ ఉన్నా,
ఆ హార్ట్ పంపింగ్ అనేది ఒకవేళ సడన్గా కొంచెం తగ్గినా కూడా మనం దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఆటోనామిక్ సిస్టమ్ మనకి ఆటో రెగ్యులేటరీ మెకానిజమ్స్ అనే ద్వారా బ్రెయిన్కి ఒక కంటిన్యూస్ ఫ్లో అనేది మెయింటైన్ చేస్తుంది మనకి. ఎందుకంటే మనం ప్రాపర్ ఫంక్షనింగ్లో ఉండాలి అంటే ఫస్ట్ మనం అలర్ట్గా ఉండడానికి అన్ని ఫంక్షన్స్ వైటల్ ఫంక్షన్స్కి మనకి మెయింటైన్ చేయాల్సింది బ్రెయిన్. సో బాడీలో మనకి ఎంత డికాంపెన్సేషన్ ఉన్నా కూడా ఈ ఆటోనామిక్ రిఫ్లెక్స్ మెకానిజమ్స్ వల్ల మనకి ఒక కంటిన్యూస్ ఫ్లో అనేది మెయింటైన్ అవుతుంది బ్రెయిన్కి. సో ఆ మెకానిజమ్స్ అనేవి ఫెయిల్ అయినప్పుడు మనకి ఇట్లా న్యూరోజెనిక్ సింకోప్ అనేది వస్తుంది. ఝాన్సీ గారు నమస్తే అండి. ఝాన్సీ గారు హలో. నమస్తే ఝాన్సీ గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో 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 అమ్మ ఝాన్సీ గారు చెప్పండి. నాకు ఈ చెవులో వెనక పక్క ఎందుకో నొప్పిగా బాధగా అసలు దిమ్మ అంటాం చాలా నుంచి కళ్ళు తిరుగుతాను ఉన్నాయండి. ఇదంతా 4 రోజుల నుంచి అమ్మ ఝాన్సీ గారు? కాదండి, నాకు 2019లో వచ్చింది. చాలా మంది డాక్టర్ల కాదు తెలియకుండా ఉన్నా ఏంటో రాస్తారు, ఎక్సర్సైజులు అన్నారు, అవి కూడా చేశారు. అయినా ఇప్పుడైతే ఎక్కువ అయిపోయిందండి. మరి ఈ చలికి చెవులు అసలు తిరిగి దెబ్బడ అసలు తినబడకుండా వాడిపోయినట్టు, దానివల్ల తలనొప్పి తిరగటము, లేచి పడకలోంచి లేచి పళ్ళు తిరగడం తిరుగుతా ఉంది. అది మీకు ప్రతిరోజు ఉంటుందమ్మా? ఈ మధ్య 4 రోజుల నుంచి ఎక్కువగా ఉంటాం. అంతకు ముందు అంతా కొంచెం తగ్గింది, చేసుకోగలుగుతున్నాను. ఒకటే అసలు లేచి తిరుగుతున్నట్టు ఉల్లంతా కడుపులో కూడా ఒక మంటగా అనిపిస్తుంది. దాని వల్ల ఇప్పుడు మీ వయసు ఎంత ఝాన్సీ గారు? నాకు 60 ఏళ్ళు అండి. ఓకేమ్మా, ఈ చెవికి సంబంధించిన ప్రాబ్లం ఏముందా అనేది మీరు ఒకసారి కన్సల్ట్ అయ్యారమ్మా? చూపిస్తే అన్ని చెవు వెనక నీరు చేరింది అని చెప్పారండి డాక్టర్ గారు యువందర్ రెడ్డి. ఓకే అండి. అప్పుడు చూపించుకున్నాను, మళ్ళీ మానేశాను. ఇప్పుడు కొంచెం బాగానే ఉండింది 2 ఏళ్ళ నుంచి. ఈ మధ్య నా కలిసి ఎక్కువ అయిపోయింది. మంట వస్తుంది, దాని వల్ల తల తిరగటమో, కడుపులో అంత తిక్క తిక్కగా ఉంటామో, వాంతిచ్చినట్టు అనిపిస్తుంది. ఈ వినికిడి అనేది బాగా తగ్గిందా అమ్మా ఆ చెవిలో మీకు? ఒక పక్క చెవు, ఇది కుడి పక్క చెవు ఎక్కువ, ఈ పక్క తిరిగితే, ఎడమ పక్క తిరిగితే కొంచెం నిద్ర పడుతుంది, ఈ పక్క తిరిగితే కళ్ళు తిరుగుతున్నాయి. అది మీకు ప్రతిరోజు ఉంటుంది ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుంచి? అవునండి, అట్టే ఉంటుంది. చిన్నగా దిండి వచ్చేసుకొని లేచము, చిన్నగా లేచి చేస్తున్నాను. అమ్మా ఇది మీనియస్ డిసీజ్ అనేది మీరు లక్షణాలు చెప్తున్నారమ్మా, చెవిలో నీరు చేరినట్లు ఉండడము, ఈ వినికిడి తగ్గడము, ఇవన్నీ కూడా. ఒకసారి వచ్చి కలవండిమా, ఒకసారి మళ్ళీ మిమ్మల్ని పరీక్ష చేసి చెప్తాము. దీనికి సరి అయిన మందులు వాడితే ఓకేమ్మా, లేకపోతే ఒకసారి మీరు ఈఎన్టీ డాక్టర్ గారిని కలిసారా అమ్మా? ఓకే అండి, ఓకేమ్మా. అయితే ఇది బీపీపీవీ అనే సరిపోతుంది అని అన్నారు. ఓకేమ్మా, ఎందుకో ఇప్పుడు లేకపోతే తిరుగుతా ఉంది, పనులు చేసుకోలేకుండా ఉన్నాను, ఉండట్టు చవట్లు పడుతుంది, చవట్లు వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది. ఓకేమ్మా, ఇది పరీక్ష చేసిన తర్వాత మీకు చెవిలో ఎట్లాంటి ఇబ్బంది లేదు అన్నారు అంటే మీ వయసులో యూజువల్ గా చూసే కండిషన్ అది బీపీపీవీ అమ్మా. దీనికి మందులు వాడడంతో పాటు ఎక్సర్సైజులతో పాటు మీరు మా దగ్గరకు వస్తే అది ఎప్లీస్ మాన్యూర్ అని ఒకటి చేస్తామ్మా, అది చేస్తే కూడా మీకు తొందరగా రిజల్ట్ ఉంటుంది. ఓకేనా రైట్ ఝాన్సీ గారు? సో మీరు ఒకసారి మేడం ని కన్సల్ట్ అవ్వండి. ఐడియా ఉందా అండి హాస్పిటల్ మీకు? తెలుసా, వచ్చున్నారా? అయితే ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ ఝాన్సీ గారు. ఓకే.
ఎస్ మ్యామ్. అలాగే ఈ సింకోప్ అనేది పెద్దవాళ్ళల్లో రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? పెద్దవాళ్ళల్లో మనం ఎక్కువ చూసేవి ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ వల్ల సింకోప్స్ మా దగ్గరికి అప్రోచ్ అవుతుంటారు మా. అవి కాకుండా ఇందాక చెప్పుకున్నట్లు న్యూరోజెనిక్ సింకోప్స్ మా, అంటే ఈ ఆటోనామిక్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎక్కువ చూస్తూ ఉంటాం. కార్డియోజెనిక్ అనేవి తక్కువ పర్సంటేజ్లో, అంటే సడన్గా హార్ట్ తక్కువ కొట్టుకోవడం, ఈ ఫిబ్రిలేషన్స్ రావడం, కండక్షన్ బ్లాక్స్ రావడం, అట్లాంటి వాళ్ళ కూడా చూస్తూ ఉంటాం మా. సో అందుకని ఫస్ట్ మనకి సింకోప్ వచ్చి పడిపోయినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ పేషెంట్ని మామూలుగా ఇట్లాంటి న్యూరోజెనిక్ సింకోప్ పేషెంట్స్ అయితే కనుక కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత, అంటే మనకి ఈ బ్రెయిన్కి ఇట్లా ఇది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల సింకోప్ వచ్చింది మా. సో పేషెంట్ స్ట్రైట్గా ఉన్నవాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మళ్ళీ బ్రెయిన్కి మనకి రక్త సరఫరా అనేది మెరుగవుతుంది. సో వాళ్ళు పడిపోయాక కొంచెం స్పృహలోకి రావడం మొదలవుతుంది. అదే మనకి ఇప్పుడు ఇది కార్డియోజెనిక్ సింకోప్ అనుకోండి, అంటే హార్ట్ బీటింగ్ తక్కువ ఉండడం వల్లనో అట్లాంటి వాటి వల్ల పడిపోతే కనుక, సో కింద పడుకునే పొజిషన్లో కూడా వాళ్ళకి అంత మెలకువలోకి రావడం అనేది ఉండదు మనకి. సో పేషెంట్ ఫెయింట్ అయి పడిపోయినప్పుడు మనం, సో పేషెంట్ మళ్ళీ మనం పిలిస్తే పలుకుతున్నారా, కొంచెం ఏమన్నా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారా, ఇట్లాంటివి చూసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేటెడ్ వాళ్ళు కానీ అట్లా ఉంటే కనుక హార్ట్ బీట్ ఎలా ఉంది, పల్స్ ఎట్లా ఉంది, ఇట్లాంటి కూడా చెక్ చేసుకుంటే మనకు అది హార్ట్ రిలేటెడ్ సింకోపా లేకపోతే ఇట్లా న్యూరోజెనిక్ సింకోపా అనేది తెలుస్తుంది మా. ఇంకొంతమంది ఏం చేస్తారంటే సింకోప్ అయిన వాళ్ళు పడిపోగానే వెంటనే వాళ్ళని ఇట్లా పైకి లేవదీయడానికి, ముఖం మీద నీళ్లు జల్లు లేవదీయడానికి అట్లా ట్రై చేస్తుంటారు, అట్లాంటివి చేయకూడదు మా. ఒక సైడ్కి తిరుకోబెట్టి వాళ్ళని అసలు ఏంటి అనేది మీరు అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. బాబు గారు నమస్తే అండి, పొదల్కూరు రోడ్ నుంచి. బాబు గారు మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. ఓకే మేడం. అండి బాబు గారు చెప్పండి. మేడం నా వయసు ఒక 33 ఇయర్స్ ఉంటాయి మేడం. ఓకే అండి. నేను ఒక 6 నెలలు 8 నెలల నుంచి వర్టిగో ప్రాబ్లం తో సఫర్ అవుతున్నాను మేడం. ఓకే అండి. ఎంఆర్ఐ తీయించాను, ఎంఆర్ఐ నార్మల్ గా ఉంది. ఓకే. ఆ తర్వాత చెవు డాక్టర్ కూడా కలిశాను. ఏంటని కలిస్తే టెంపో బోను సిటీ స్కాన్ కూడా చేశాడు మేడం. గుడ్ అండి. అది కూడా నార్మల్ గానే ఉంది. ఆ తర్వాత ఈ హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో అనేసి ఈసీజీ ఎక్కువ అవి కూడా తీర్చాను, నార్మల్ గానే ఉన్నాయి మేడం. గుడ్ అండి. బీపీ ఏం లేదు, కానీ ఎందుకో ఈ కళ్ళు తిరగడం, ఇంబ్యాలెన్స్ వాకింగ్ వస్తుంది. మీరేం చేస్తారండి బాబు గారు? నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ పనిచేస్తాను మేడం. నైట్ నిద్ర సఫిషియెంట్ గా ఉంటుందా అండి మీకు? ఈ మధ్య పడుతుంది మేడం. అంత ముందు పట్టకపోతే ఈ టాబ్లెట్స్ 0.5 mg ఇచ్చారు మేడం, టాబ్లెట్స్ వాడండి అన్నారు. ఇప్పుడు వాడుతున్నారా అవి? ఇప్పుడు వాడట్లేదు మేడం, అప్పుడు వాడేసి వదిలేసాను. ఈ సినార్జిన్ వర్తిన టాబ్లెట్స్ ఎన్ని సార్లు వాడినా అంటే 2-3 టర్మ్స్ అంటే 15 రోజులు 15 రోజులు వాడినా ఎంత ఎఫెక్ట్ ఏం లేదు మేడం. అది వాడినన్ని రోజులు బాగుంటుందా అండి, కళ్ళు తిరగడం కంట్రోల్ అవుతుందా? లేదు మేడం, అట్లా కూడా ఏముండదు. ఎందుకో మనం 10 నిమిషాలు వాకింగ్ చేసామంటే ఇంకా కూర్చోవాలా, కళ్ళు తిరిగేస్తున్నాయి, ఇంబ్యాలెన్స్ వాకింగ్ అనేది ఎక్కువ వస్తుంది మేడం. మీరు కొంచెం దూరం నడిచిన తర్వాత వస్తుందా అండి మీకు కళ్ళు తిరగడం? అవును మేడం. మీరు కూర్చొని లేసిన ఏముండదు. ఓకే. మంచంలో అటు ఇటు పొర్లినప్పుడు కానీ ఏమన్నా ఉంటుందా? ఏముండట్లేదు. మీరు కొంచెం దూరం నడిచిన తర్వాత స్టార్ట్ అవుతుంది మీకు కళ్ళు తిరగడం అనే ఇబ్బంది. కొంచెం దూరం నడిచిన తర్వాత ఇంక ఇంబ్యాలెన్స్ వాకింగ్ వస్తుంది, ఇంక భయం వచ్చేస్తుంది. అది ఎంతసేపు ఉంటుందండి మీకు? మళ్ళా ఏంటంటే ఇప్పుడు వాకింగ్ వెళ్తాను కదా మేడం, వాకింగ్ బలవంతంగా వెళ్తావు, 10 నిమిషాలు వాకింగ్ చేసిన తర్వాత ఇంకా తిరిగేసిన కాసేపు పునుకుంటా బెడ్ మీద ఒక 2-3 నిమిషాలు, మళ్ళా కొంచెం నార్మల్ అవుతాను. తల తిరగడం అంటే మీకు ఏమనిపిస్తుంది అండి? అంటే చుట్టూ వస్తువులు అంటే చెట్లు ఇవన్నీ తిరిగిపోతున్నట్లు ఉంటదా, మీకు తల బాగా ఇసిరేస్తున్నట్లు ఉంటదా, లేకపోతే మీకు తల ఊరికే తేలిపోతున్నట్లు మైకం వచ్చినట్లు ఉంటదా? అంటే చుట్టూ వస్తువులు ఏం కాదు మేడం, మన మన బ్యాలెన్స్ లోనే మన తలలే తిరుగుతున్నట్టుగా ఉంటది. ఇప్పుడు మనం వాకింగ్ చేస్తుంటాం, ఇప్పుడు తాగుబోతులు నడుస్తారు చూడండి మేడం, నాకు ఎటువంటి హ్యాబిట్స్ లేవు మేడం. ఓకే అండి. కానీ మన తాగుబోతులు నడుస్తారు చూడండి, అంటే ఇంబ్యాలెన్స్ గా ఎట్లా ఇట్లా కడుగేస్తున్నట్లుగా అట్లా అంటే కష్టంగా నడుస్తున్నట్టుగా ఉంటుంది. ఓకే. అది కొంచెం దూరం నడిచిన తర్వాత మొదలవుతుంది.
మొదలవుతుంది మేడం. తర్వాత ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనే ఎంఆర్ఐ కూడా తీర్చాను మేడం పుల్నేని. దాంట్లో కూడా ఏం లేదు, మైల్డ్ గా ఉందన్నారు. బీపీ ఎలా ఉంటుందండి మీకు, లో బీపీ ప్రాబ్లం ఏమన్నా ఉందా? ఆహా లేదు మేడం, 130-140 ఆ మధ్యలో ఉండదు, ఎప్పుడు 90-80 కూడా రాలి నాకు. ఓకే అండి. తెలియట్లేదు మేడం అందుకని. అది ఆల్కహాల్ వేరే హ్యాబిట్స్ ఏం లేవు కదండి? ఏం లేదు మేడం, డ్రింకింగ్ స్మోకింగ్ అసలు ఏం లేవు మేడం. ఓకే అండి. మీరు ఇది వెజిటేరియనా అండి? ఓకే అండి. ఆహారం అది మామూలుగా బాగానే తీసుకుంటారు? బాగానే తీసుకుంటారు మేడం. ఈ సమస్య అంతా మీకు ఎప్పటి నుంచి అండి? మేడం ఒక 6-7 మంత్స్ నుంచి ఉంది మేడం. నేను హాస్పిటల్ తిరిగాను, అది సినార్జిన్ టాబ్లెట్స్ వాడినా, వర్టిన్ టాబ్లెట్ 6 mg వాడినా ఈ రిజల్ట్ ఏం లేవు మేడం. అవి వాడుతున్నా కూడా మీరు ఇట్లా వాకింగ్ చేస్తుంటే కనిపిస్తూనే ఉంది మీకు? ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇంకా భయం వేసి కాసేపు పునుకుంటాను, కూర్చొని కూడా కూర్చోలేదు, కాసేపు పునుకుంటాను. పునుకున్న ఒక 5 మినిట్స్ కి కొంచెం రిలాక్స్ అయిపోద్ది, మళ్ళా కొంచెం అట్లా ఉంటా. ఓకే అండి. నీరు బాగానే తీసుకుంటారా అండి రోజంతా మీరు? వాటర్ తీసుకుంటాను మేడం. ఓకే అండి. ఎక్కువ ఆలోచన ఒత్తిడి కానీ టెన్షన్ అనేది మీకు 6-7 మంత్స్ నుంచి ఎక్కువ ఉందా అండి? ఏమంతా లేదు మేడం, మామూలుగానే లైఫ్ నార్మల్ గా గడుస్తుంది. ఓకే అండి. మీరు చెప్పే లక్షణాలు అనేవి బ్రెయిన్ కి మీరు కొంచెం దూరం నడిచిన తర్వాత అది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతున్నట్లు అనిపిస్తుందండి. యాంజియో కూడా చేశారా అండి? అది బ్రెయిన్ స్కాన్ తో పాటు ఎంఆర్ఐ బ్రెయిన్ లో యాంజియోగ్రామ్ కూడా చేశారా మీకు? చేశారు మేడం, ఎంఆర్ఐ బ్రెయిన్ లో యాంజియోగ్రామ్ కూడా చేశారు మేడం. అక్కడ హైపర్ ఇంటెన్సిటీ ఏరియాస్ ఉన్నాయో, ఒకటి వచ్చి నాన్ స్పెసిఫిక్ అని వచ్చింది మేడం. ఓకే అండి. ఇది కెరోటిడ్ వర్టిబ్రల్ డాప్లర్ కూడా అయిపోయిందా అండి? మేడం మేడం అంటే ఇది కెరోటిడ్ వర్టిబ్రల్ డాప్లర్ అని చేస్తారు కదండి, అది చేయలేదు మేడం. ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ లో మటుకు అది 2 T2WFLRI హైపర్ ఇంటెన్సిటీ ఏరియాస్ అని వచ్చింది మేడం. ఓకే అండి. ఓకే అండి. అది నాన్ స్పెసిఫిక్ అని ఉంది. హెడ్ ఏక్ కూడా ఉందా అండి మీకు, మైగ్రైన్ హెడ్ ఏక్స్ కానీ ఏమైనా? హెడ్ ఏక్ ఏం లేదు మేడం, ఈ తిరగడమే, ఈ రొటీనెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే భయం వేస్తుంది అందుకనే మేడం. ఓకే అండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి అయితే మీరు అన్ని టెస్టులు చేయించేశారండి. ప్రమాదకరమైన సమస్య అయితే ఏం ఉన్నట్లు అనిపించట్లేదండి. వాకింగ్కి ముందు వాటర్ ఎక్కువ తీసుకోవడం, మీరు కొంచెం మెల్లిమెల్లిగా చేసుకోవడము, ఎక్కువ ఆందోళన లేకుండా ఉండడము, ఇట్లాంటివి ప్రయత్నించండి. లేదు అయినా కూడా కంటిన్యూ అవుతుంది అంటే గనక ఒకసారి కనిపించండి అండి, ఒకసారి చూద్దామండి. బాబు గారు మేడం ఏంటి అని అడిగితే అదే టెంపు బోను సిటీ స్కాన్ తీసి అతను కూడా ఏం లేదు, ఇంకా ఏం ప్రాబ్లం ఏం లేదన్నాడు మేడం. ఏంటి చెవి పరంగా ప్రాబ్లం ఉంటుంది మేడం? అంటే చెవి పరమైన సమస్యల వల్ల వచ్చే వర్టిగో అనేది మీకు ఇలా కనిపించదండి. అదేంటంటే మీరు మంచంలో అటు ఇటు పొల్లినప్పుడు, లేకపోతే ఇలా తల ఒక సైడ్ కి మూవ్ చేసినప్పుడు అట్లా ఎక్కువ సివియర్ గా వస్తుందండి. మీరు ఇట్లా వాకింగ్ చేసిన 10 నిమిషాల తర్వాత వచ్చే వర్టిగో అనేది రాదండి మీకు. రైట్. సో బాబు గారు ఒకసారి మేడం ని మీరు కన్సల్ట్ అవ్వండి. అడ్రస్ తెలుసా అండి? రైట్. ఓకేనండి, థ్యాంక్ యూ. డాక్టర్ హేమలతా రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్. అన్ని రకాల మెదడు వెన్నెముక సమస్యలు, పక్షవాతం, మూర్ఛ వ్యాధి, తలనొప్పి, పార్కిన్సన్ వ్యాధి, షుగర్ సంబంధిత నరముల జబ్బులు, మతిమరుపు, తిమ్మిర్లు, అరికాళ్ల మంటలు మొదలగు వాటికి చికిత్స అందించబడును. డాక్టర్ హేమలతా రెడ్డి అంబటి, మెదడు వెన్నెముక మరియు నరాల వ్యాధుల నిపుణులు. డాక్టర్ హేమలతా రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్, ఎయిమ్స్ బిల్డింగ్ నందు, పొగతోట, నెల్లూరు. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. మామ్ రవీందర్ గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. రవీందర్ గారు నమస్తే అండి. రవీందర్ గారు నమస్తే. నమస్తే అండి. మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి.
మేడం మేడం నా పేరు రవీంద్ర బాబు. నేను ఇక్కడ కోవూరు రెడ్డిపాలెం హై స్కూల్లో పిఎస్ టీచర్ గా పనిచేస్తున్నాను మేడం. సార్ సార్ టెన్షన్ ఏం లేదు, మీరు నిదానంగా హ్యాపీగా మీరు మీరు సమస్య ఏంటనేది నిదానంగా తెలియజేయండి, టెన్షన్ పడొద్దు. ఓకే మేడం, ఓకే మేడం. అంటే చెప్పండి అండి రవీంద్ర గారు. మేడం నేను 2002 టీచర్ గా జాయిన్ అయ్యాను మేడం. ఓకే అండి. 2014 వరకు నాకు హ్యాండ్ రైటింగ్ బాగానే ఉండేది మేడం, చెయ్యి బాగానే రాస్తున్నాను మేడం. రాస్తా ఉంటే నేను 2015 హై స్కూల్ కి వెళ్ళాను ప్రమోషన్ మీద. అక్కడికి వెళ్ళిన 1 ఇయర్ కి నాకు చెయ్యి ప్రాబ్లం అయిపోయింది మేడం, అంటే పెన్ను పట్టుకోవడానికి కూడా చాలా కష్టం అయిపోయింది మేడం. నెక్స్ట్ ఆ రైటింగ్ కూడా నాకు బాగా పట్టలేదు, చాచెస్ పట్టుకుంటే చాచెస్ బోర్డు కూడా ఇరిగి పడిపోయి కింద పడిపోయింది మేడం. అంటే ఎందుకండి, యాక్చువల్ ప్రాబ్లం ఏంటండి, చాక్ పీస్ పట్టుకున్నప్పుడు ఏమవుతుంది రాయడానికి? మీరు రాయడం నేను ప్రెస్ చేసి వస్తుంది మేడం, గట్టిగా ప్రెస్ చేస్తేనే నేను అక్షరాలు రాయలేకపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి అన్నం తినేటప్పుడు కూడా ఆ ప్లేట్ చుట్టూరు పడిపోయింది మేడం. అందువల్ల ల్యాబ్ నేను టీచర్స్ ఆ ఫ్యాకల్టీలు కూడా కలిసి తినలేక నేను సపరేట్ గా ల్యాబ్ లో పోయి కూర్చొని తినేది మేడం. ఇంటి దగ్గర మా మిస్సెస్ కూడా కలిపి పెట్టేది. తర్వాత అలాగే నేను రైటింగ్ కూడా పిల్లలకి ఇక్కడ రికార్డ్ రాయించడం, ఆ తర్వాత కొన్ని కొన్ని పిల్లలు చూపించుకోవడం శక్తి కొద్దీ, అంటే అక్షరాలు రాస్తున్నప్పుడు మొత్తం పేపర్ మొత్తం గేర్లు 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 పడిపోతాయి మేడం, బలవంతంగా రాస్తే. ఓకే అండి. ఇది ఒక సైడ్ కి వెళ్ళిపోతుంది మేడం, మధ్యలో వెళ్ళి ఒక కోఆపరేషన్ చేయదు మేడం, కోఆపరేషన్ చేయలేకుండా అలాగా అలాగా ఇట్లాగా రౌండ్ గా వెళ్ళిపోతా ఉంటుంది మేడం. ఇదంతా మీకు 2015 నుంచి? అవును మేడం. 2015 ఇప్పుడు కంట్రోల్ అయిపోయిందా అండి ప్రాబ్లమ్? మేడం కంట్రోల్ ఏం కాలేదు మేడం, నేను ఇక్కడ కలిశాను మేడం, డాక్టర్ కలిశాను. కలిస్తే వాళ్ళు ఏంటంటే చెన్నైకి వెళ్ళాలి, చెన్నైకి వెళ్తే అక్కడ ఒక ఇంజక్షన్ వేస్తారు, అది 6 మంత్స్ పనిచేస్తుంది. అది 50,000. మీరు ఇప్పుడు మందులు వాడుతున్నారా అండి ఈ ప్రాబ్లమ్? ఇంజక్షన్ వేస్తుంటే ఏమైనా అవుతుంది ప్రాబ్లం అని చెప్పేసి పోకుండా నేను కొద్దిగా చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ అలా అట్లా వస్తా ఉన్నాను మేడం, కొద్దిగా ఫుడ్ ఐటమ్స్ మార్చుకుంటూ టీ కాఫీలు తాగడం ఆపేశాను మేడం. దానికి సంబంధించిన మెడికేషన్ వాడుతున్నారా అండి కంట్రోల్ అవడానికి? మేడం ఏం వాడడం లేదు మేడం, ఈ మధ్య ఇది హెర్బల్ న్యూట్రిషన్ పౌడర్ అని ఒకటి ఇంట్రొడ్యూస్ అయింది మేడం. ఇప్పుడు మీ వయసు ఎంత అండి రవీందర్ గారు? 45 ఇయర్స్ మేడం. ఓకే అండి. 8 సంవత్సరాల నుంచి ఉంది మీకు ఈ సమస్య? అవును మేడం, అవును మేడం. ఓకే అండి. మీరు చెప్పింది ఇది ప్రైమరీ రైటింగ్ ట్రెమర్ అంటారండి, ఇది డిస్టోనిక్ ట్రెమర్ అని మీకు చెప్పుంటారండి కండిషన్. దీనికి ఇంజెక్షన్ అనేది బొటాక్స్ అనేది మీకు ఈ ఫింగర్స్ లోకి హ్యాండ్ లో కొన్ని మజిల్స్ లోకి ఇస్తారండి. ఇంజెక్షన్ పనితీరు అనేది 6 నెలలు వస్తుందండి మీకు, అందుకని అట్లా చెప్పారండి సార్ వాళ్ళు 6 నెలలకు ఒకసారి తీసుకోవాల్సి ఉంటది అని. ఆ ఫింగర్ పోస్చరింగ్ స్టిఫ్నెస్ తగ్గడానికి మనకు కొన్ని మంచి మెడికేషన్ ఉన్నాయండి. ఇంజెక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో అట్లీస్ట్ ఆ మందులు తీసుకుంటే మీకు కొంచెం వరకు కంట్రోల్ అవుతుందండి. దీనికి ఇప్పుడు కొన్ని సర్జరీస్ కూడా వచ్చున్నాయండి, ఇవి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో సెంటర్స్ లో మీకు ఆరోగ్యశ్రీ కింద కానీ అట్లా ఏమన్నా ఇవి సర్జరీస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి. అంటే మీ ప్రొఫెషన్ ఇట్లా టీచింగ్ కాబట్టి మీరు డెఫినెట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. ఈ హ్యాండ్ తో ఎప్పుడైనా మీరు రాయడం ట్రై చేశారా అండి, లెఫ్ట్ హ్యాండ్ తో చాక్ పీస్ కానీ పెన్ కానీ పట్టుకొని? ఓకే అండి. ఆ హ్యాండ్ తో కూడా వస్తుందా లేదా అనేది ఒకసారి ట్రై చేయండి. ఈ హ్యాండ్ తో మీరు అది పట్టుకున్నప్పుడు మీకు ఆ ఫింగర్స్ అనేవి స్టిఫ్ గా అయిపోవడం అట్లాంటి సింప్టమ్స్ మీకు వస్తున్నాయి కదా, అవి ఒకసారి చూడండి మీరు. ఈ పెన్ను పట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం కాసేపు, ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఒక 5 మినిట్స్ అట్లా రాస్తున్నాను, ఒక పారాగ్రాఫ్ రాస్తాను మేడం. గుడ్ అండి. తర్వాత ఆటోమేటిక్ నా వల్ల కాదు మేడం, ఆ తర్వాత ఆటోమేటిక్ దగ్గు కూడా వస్తుంది మేడం, ఒక ఇప్పుడు సంతకం పెట్టాలంటే దగ్గు సంతకం పెట్టాల్సి వస్తుంది మేడం. ఓకే అండి. ఇట్లా వస్తుంది మేడం. దీనికి ఇప్పుడు మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, ఒకసారి వచ్చి కలవండి అండి. మనకి వెంకటరమణ లైన్ ఉంది కదా, వెంకటరమణ హోటల్ లైన్, ఆ లైన్ లో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది, ఆ లోపల మేడంది హేమలతా రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్ అని ఉంటుంది. ఓకేనా, మీకు ఎయిమ్స్ లోపలికి వెళ్తే మీకు అర్థం అయిపోతుంది. ఓకేనా? ఓకే మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ.
ఎస్ మ్యామ్. అలాగే ఇప్పుడు సిన్కోప్ అనేది చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడం ఇలా. సో పెద్దవాళ్ళల్లో కూడా ఇలా ఉంటుంది కదా, అంటే దీనికి దానికి ఏమన్నా డిఫరెన్సియేషన్ ఉందంటారా? చిన్న పిల్లల్లో ఆర్గానిక్ కాజెస్ అనేవి తక్కువ ఉంటాయమ్మా. చిన్నపిల్లల్లో మనం ఎక్కువ చూసేది ఏంటి అంటే అసెంబ్లీలో కానీ స్కూల్లో ప్రేయర్స్లో ఎండగా ఉన్నప్పుడు ఏం తినకుండా వచ్చిన పిల్లలు కొద్దిసేపు స్టాండింగ్ తర్వాత పడిపోతూ ఉంటారు. ప్రొలాంగ్డ్ స్టాండింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే మనకి బాడీలో ఉన్న బ్లడ్ లోవర్ బాడీలో లెగ్స్లో మనకి పూలప్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా పైకి వెళ్ళే బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ అనేది తగ్గిపోతుంది, దానివల్ల వాళ్ళు ఫెయింట్ అయి పడిపోతూ ఉంటారు. ఇది కాకుండా మనం పిల్లల్లో చూసుకోవాల్సింది ఏంటి అంటేమా, కొన్ని రకాల ఫిట్స్ మా ఎటోనిక్ సీజర్స్ అని వాటిల్లో ఏమవుతుందంటే కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఇట్లాంటివి ఏం లేకుండా జస్ట్ కళ్ళు తిరిగి అన్కాన్షియస్ అయి పడిపోయే ఫిట్స్ కూడా ఉంటాయి. కొన్ని ఏంటంటే అన్కాన్షియస్ అవ్వకుండా జస్ట్ ఇట్లా పడిపోయే కండిషన్స్ కూడా ఉంటాయమ్మా. సో పిల్లలు పడిపోయి వచ్చినప్పుడు ఏంటంటే మేము ఈఈజీ అని అవసరమైతే ఇట్లా బ్రెయిన్ స్కాన్ ఎంఆర్ఐ అని కానీ కంపల్సరీగా చేస్తుంటామ్మా. సో పిల్లల్లో మనకు అది వచ్చింది సింకోపా లేకపోతే ఇట్లా ఫిట్సా అనేది చూసుకోవాల్సి ఉంటుందమ్మా. పెద్దవాళ్ళలో అయితే కనుక ఫిట్స్ ఇట్లా రావడం అనేది తక్కువ ఉంటాయమ్మా, సింకోప్స్ అనేవి ఎక్కువ ఉంటాయమ్మా. సింకోప్స్లో కూడా ఏంటంటే పెద్ద వయసు వాళ్ళకి ఆటో రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఫెయిల్ అయిపోయి అట్లా పడిపోయే సింకోప్స్ మనకి ఎక్కువ వస్తూ ఉంటాయమ్మా. దాంతోపాటు ఏంటంటే పెద్ద వయసు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేవి కలిసి ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే బీపీ ఏమన్నా డౌన్ అయిపోయినా కానీ ఆల్రెడీ ఇట్లా షుగర్ పేషెంట్స్కి ఏమన్నా ఇట్లా బాగా లో షుగర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు అమ్మా. సో అదర్ జనరల్ కాజెస్ కూడా ఏమున్నాయి అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ మ్యామ్, ఈ కొన్నిసార్లు ఏదన్నా అంటే వాళ్ళకి భయంకరమైంది ఏదన్నా చూసినప్పుడు లేదంటే సమ్ బ్లడ్ చూసినప్పుడు ఇట్లా కళ్ళు తిరిగి పడిపోవడం ఇవి కూడా ఉంటాయి కదా, ఈ ఏ కారణాల వల్ల అంటారు? ఇది అందరు అడిగే ప్రశ్నమా. సో మూవీస్లో చూస్తుంటాం సడన్ న్యూస్ ఏదన్నా తెలిసినప్పుడు, సడన్ డెత్ ఆఫ్ సమ్ పర్సన్ కానీ ఏదన్నా షాకింగ్ న్యూస్ తెలిసినప్పుడు అప్పటికప్పుడు ఫెయింట్ అయిపోయి ఉన్న పలంగా మనిషి కిందకు పడిపోతూ ఉంటారు. ఇందాక చెప్పుకున్న సింకోప్స్లో ఇది న్యూరోజెనిక్ సింకోప్ మా, ఇది వేసోవేగల్ సింకోప్ అంటమ్మా. ఎమోషన్ వచ్చినప్పుడు ఏంటంటే పారాసింపాథెటిక్ సిస్టమ్ అనేది మనకి యాక్టివేట్ అవుతుందమ్మా ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో. సో పారాసింపాథెటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయినప్పుడు ఏంటంటే హార్ట్ బీటింగ్ అనేది తగ్గుతుంది, ప్లస్ ఇది వాసో డైలటేషన్ అంటమ్మా. అంటే బాడీలో ఉన్న ఈ బ్లడ్ వెజల్స్ అన్ని మనకి ఇట్లా డైలేట్ అయినప్పుడు ఏంటంటే బ్లడ్ అంతా బాడీలో పూలప్ అయిపోతుంది. సో అల్టిమేట్గా హార్ట్ పంపింగ్ హార్ట్ బీట్ అనేది తగ్గడము, ప్లస్ ఈ వాసో డైలటేషన్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతుంది. సో మనకి ఎన్ని తగ్గినా కూడా ఏంటంటే బాడీ కొన్ని ఆటో రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉండాలి, బట్ ఆటో రెగ్యులేటరీ మెకానిజం కాంపెన్సేట్ చేయలేనంతగా అవుతుంది ఇది. సో దీన్ని మనం వేసోవేగల్ సింకోప్ అంటామ్మా. సో సడన్ ఎమోషన్ వల్ల మనకి ఇదంతా ట్రిగ్గర్ అయ్యి మీడియేట్ అవుతుంది. మ్యామ్, సో పరమేశ్వరయ్య గారు ఉన్నారు, కాల్ తీసుకుందాం. పరమేశ్వరయ్య గారు నమస్తే అండి. హలో, హలో పరమేశ్వరయ్య గారు నమస్తే. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు నుంచా? డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో, హలో నమస్తే మేడం. అండి నమస్తే అండి, పరమేశ్వరయ్య గారు చెప్పండి. మేడం నాకు షుగర్ ఉంది, పాదాలు పనిచేయటం లేదు, తిమ్మిర్లు వస్తున్నాయి, చెప్పులు పోయేసుకున్నా ఊడిపోతున్నాయి. మామూలుగా చెక్ చేపిస్తే ఇది పాదాల్లో రక్త ప్రసరణ లేదు పెద్దగా అన్నారు. ఇప్పుడు మీ వయసు ఎంత పరమేశ్వరయ్య గారు? 43 మేడం. ఓకే అండి, ఎన్ని సంవత్సరాలు అయిందండి మీకు ఇలా షుగర్ బయటపడి? 10 ఇయర్స్ అవుతుంది మేడం. ఓ, ఎర్లీ ఏజ్ లోనే స్టార్ట్ అయింది మీకు షుగర్? ఓకే అండి, ఇప్పుడు మీ సమస్య ఏంటండి? ఈ పాదాలు ఇప్పుడు నరాలు కట్టకం లాగేసి కట్టేసినట్టు ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి మేడం. పాదాల వరకు? పాదాల గిరసల కాడి నుంచి పాదాల వరకు. ఓకే అండి. కింద బొబ్బర్ లాగా లేటము, అవి మామూలుగా ఊడిపోతా ఉంటాయి. మామూలుగా నేను ఇక్కడ బొల్నేలో చూపించాను, చూపిస్తే పుట్టుకేలు ఉంది కదా దాంట్లో, చూపిస్తే ఈ పాదాలకి ఇది ఫోటోలు ఎరిగి కొన్ని దగ్గరలో బ్లడ్ సర్క్యులేషన్ లేదు అని చెప్పారు. మామూలుగా పట్టత్వం లేవు ఉండదు, నిమ్ము ఏదన్నా నీళ్ళ మీద నడిచినా పడిపో జారిపోతాడు ఈ కాళ్ళు. ఓకే అండి,
అండి, షుగర్ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మీకు కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ కి ఇట్లా చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయండి, మైక్రో యాంజియోపతి అంటామండి. షుగర్ మీకు బాగా కంట్రోల్లో ఉంటుందా అండి ఈ 10 సంవత్సరాల నుంచి? హెచ్చు తగ్గులు వస్తూ ఉంటుందా? అంటే 240-200 లెవెల్లోనే ఉంటుంది మేడం. 240-260 తిన్న తర్వాత అండి? మేడం అన్నం టిఫిన్ ముందు వచ్చి 190-180 ఉంటుంది మేడం. ఓకే అండి, మీకు తినక ముందు 116 లోపల ఉండడం అనేది కరెక్ట్ షుగర్ కంట్రోల్ అండి. షుగర్ కంట్రోల్ లేనప్పుడు ఏంటంటే మనకి ఆ షుగర్ అనేది ఇట్లాంటి చిన్న చిన్న రక్తనాళాలని నరాలని మనకి దెబ్బతీస్తూ ఉంటుందండి. అది కంప్లీట్లీ రివర్సిబుల్ కాదు, కానీ కొన్ని మందులతో మనం కొంచెం అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయొచ్చు అండి. అది మీరు పాదాలు పట్టుండట్లేదు, కొంచెం ఇట్లా చెమ్మ తగిలిన పడిపోతున్నాను అన్నారు కదా, అదేంటంటే అది డయాబెటిక్ న్యూరోపతి అంటామండి. అక్కడున్న ఆ నర్వ్స్ డ్యామేజ్ అవడం వల్ల మీకు ఆ ఫీట్ టచ్ అవన్నీ మీకు తగ్గుతాయండి దానివల్ల అండి. సో దానికి మీరేం చేయాలంటే మంచి ఇది ఫుట్వేర్ వేసుకోవడము అట్లాంటి జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలండి. ఇంకొకటి, షుగర్ 240 తిన్న తర్వాత తినకముందు 190 అనేది కూడా మంచిగా కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుందండి. ఇది మీకు ఇంకా ఇన్సులిన్ వాడుతున్నారా అండి? ఇన్సులిన్ లేదు మేడం, టాబ్లెట్ వరకే ఇస్తున్నారు. అదే ఉంటుంది, టాబ్లెట్ వేసినా అదే, ఒకవేళ ఒక 10 డేస్ వేయకుండా ఆపేసినా అదే టైప్ వస్తుంది. అంటే దానికి డౌన్ అయ్యేది లేదు, పెరిగేది లేదు. కానీ అండి మీకు మీ వయసుకి అంత షుగర్ కంట్రోల్ లేకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదండి. అది మళ్ళీ మీకు హార్ట్ బ్రెయిన్ సమస్యలకి దారితీస్తుంది. ఒకసారి వచ్చి కలవండి అండి. మీకు ఆలోచన ఒత్తిడి యాంగ్జైటీ ఎక్కువ ఉంటుందా అండి? ఏం లేదు మేడం, నార్మల్. మామూలుగా ఏం చేస్తారు మీరు? నేను చిన్న అంగడి పెట్టుకోను. ఓకే అండి, అంటే ఎక్కువ టెన్షన్స్ ఆలోచనలు ఉండే వాళ్ళకు కూడా మీరు ఎన్ని షుగర్ మాత్రలు వాడుతున్నా కూడా అది కంట్రోల్లోకి రాదండి. అందుకోసం ఆలోచన అయితే ఏం లేదు మేడం, టెన్షన్ ఆలోచన ఏమి ఉండదు. ఓకే అండి, టాబ్లెట్స్ కి కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఇన్సులిన్స్ వాడుకోనైనా మీరు కంట్రోల్ చేసుకుంటే మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటుందండి. అవి కాళ్ళల్లో సర్క్యులేషన్ పెరగడానికి ప్లస్ అవి న్యూరోపతికి కూడా ఇప్పుడు మంచి టాబ్లెట్స్ ఉన్నాయండి. అవి వాడుకుంటే మీకు కొంచెం మెరుగవుతుందండి పరిస్థితి. అదే మేడం, మెయిన్ చిన్న చిన్న గుళ్ళల్లో మామూలుగా వస్తుంది, బొబ్బలాగా అరికల్లో నడిస్తే కాలితే ఎట్లా వస్తాయి ఆ టైప్ వస్తాయి. అవునండి, మామూలుగా అయ్యి మళ్ళీ అయ్యే పోతాయి. ఒక్కోసారి అది పెద్దది అవుతుంది, మామూలుగా తగ్గిపోతాయి. మామూలుగా అయితే ఒకసారి అయింది ఇప్పటికి, అంత ఊరికే లేటు ఆగిపోతా ఉంటాయి. ఓకే అండి, చెప్పులు వేస్తున్నా కూడా చెప్పులు కూడా జారిపోతా ఉంటాయి. అవునండి, అవి బెల్ట్ చెప్పులు వాడుకోవడం, మీకు ఇవి షుగర్ వాళ్ళకి అవి కస్టమైజ్డ్ ఫుట్ వేర్ అని ఉంటాయండి, అవి వాడుకోవాల్సి ఉంటదండి మీరు. ఓకేనా? రైట్ పరమేశ్వర్ గారు. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. డాక్టర్ హేమలతారెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్ తలతిరుగుట, మెడనొప్పి, నడుము నొప్పి, కాళ్ళు లాగుట, స్పృహ కోల్పోవడం మొదలగు వాటికి చికిత్స అందించబడును. డాక్టర్ హేమలతారెడ్డి అంబటి, మెదడు, వెన్నెముక మరియు నరాల వ్యాధుల నిపుణులు. NCS EEG ల్యాబ్ సౌకర్యం కలదు. పక్షవాతానికి థ్రాంబోలైసిస్ చికిత్స కలదు. డాక్టర్ హేమలతారెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్, ఎయిమ్స్ బిల్డింగ్ నందు, పొగతోట, నెల్లూరు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. మ్యామ్, అలాగే ఇప్పుడు ఈ సింకోప్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అదేమ్మా, మనం అది ఏ టైప్ ఆఫ్ సింకోప్ అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్ చేస్తాము. సో పేషెంటు అన్కాన్షియస్ అయిపోయి లేవట్లేదు, అది కార్డియోజెనిక్ సింకోప్ అంటే కనుక అది ఎమర్జెన్సీమ్మా. సో అవి డిఫిబ్రిలేషన్ అని, అంటే ఈ బ్లాక్స్ ఉండి అరెస్ట్ అయిన వాళ్ళకి అట్లా
ఎరిథిమియాస్ ఉంటే దానికి ట్రీట్మెంట్ అని అట్లా. సో అవన్నీ ఏంటంటే కార్డియాలజిస్ట్ డాక్టర్ గారు ట్రీట్ చేస్తారు ఇమీడియట్గా. లేదు వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ కానీ హార్ట్ ఛాంబర్స్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దానికి సంబంధించిన మందులు వాడుకుంటూ ఉండాలమ్మా. అంటే హార్ట్ పంపింగ్ తక్కువ ఉండి వాళ్ళకి ఇట్లా సింకోప్ అనేది వస్తూ ఉంది. సో పంపింగ్ని పెంచడానికి మందులు, సో హార్ట్ రిలేటెడ్ మందులు అనేవి యూస్ చేయాల్సి ఉంటుంది. అది కాకుండా ఇట్లా న్యూరోజెనిక్ సింకోప్స్ అయితే కనుకమ్మా, ఇందాక మీరు అడిగినట్లు వచ్చేది వేసోవేగల్ సింకోప్ కనుక ఎక్కువ సార్లు వస్తుంటే దానికి ట్రీట్మెంట్ పెట్టుకుంటామ్మా. మరీ సంవత్సరానికి ఒకసారి అట్లా అయితే కనుక దాన్ని ట్రీట్ చేయమ్మా మనం. ఇవి కాకుండా కొన్ని న్యూరోజెనిక్ సింకోప్స్ అంటేమా యూరిన్కి వెళ్ళినప్పుడు పడిపోవడం ఇట్లాంటివి ఉంటాయమ్మా, మిక్చురిషన్ సింకోప్ అంటాము. వీటికి ఏంటి అంటే వాళ్ళు ఏంటంటే లేచి వెళ్ళేటప్పుడు వెంటనే వెళ్లకుండా కొద్దిసేపు ఆగి వెళ్ళమని, స్టాండింగ్ పొజిషన్లో కాకుండా సిట్టింగ్ పొజిషన్లో యూరినేట్ చేసుకోమని, కొంచెం వాటర్ హైడ్రేషన్ అది బాగా మెయింటైన్ చేసుకోమని, సో ఇట్లాంటి మెజర్స్ అనేవి ఎక్కువ చెప్తామ్మా. రైట్ మ్యామ్, సంశద్ గారు ఉన్నారు లైన్లో తీసుకున్నాం. సంశద్ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి సంశద్ గారు. మీరు కొద్దిగా మీరు కూడా టీవీ చూడకుండా మాట్లాడితే తగ్గిపోతుంది. చెప్పండి, మీ టీవీ మ్యూట్ చేసి మేడం తో సమస్య ఏంటో చెప్పండి. తలనొప్పి ఎక్కువగా ఉంది మేడం నాకి. అమ్మ మీ వయసు ఎంతమ్మా శంషాద్ గారు? నా వయసు 32 మేడం. ఓకే అమ్మా, ఈ ప్రాబ్లం అంతా ఎప్పటి నుంచి? నాకు ఒక 2 వారాల నుంచి ఎక్కువ అయిపోయింది మేడం. అంతకు ముందు ఎప్పటి నుంచి ఉంది అమ్మా మొత్తం మీకు ఇబ్బంది? ఓకే అమ్మా. ఇది ఏంటంటే 2 వారాల నుంచి తల వెనక నరాలు నరాలు లాగేస్తుంది మేడం. ఓకే అమ్మా. అది ఎన్ని మాత్రలు వేసుకున్నా కూడా వేసుకునే వరకే అది కొంచెంసేపు మళ్ళీ ఎక్కువ అయిపోతుంది మేడం. ఓకే అమ్మా. ఇది మరీ ఎక్కువ తీవ్రతతో వస్తుందమ్మా మీకు తలనొప్పి? ఎక్కువగా ఉంది మేడం. ఎవరైనా మాట్లాడినా కూడా బెజారు వచ్చేస్తుంది, పిల్లలు మాట్లాడినా కూడా బెజారు. బాగా వాంతులు ఏమన్నా అవడం ఎప్పుడైనా? వాంతింగ్ అవుతుంది మేడం, వచ్చినట్టు ఉంటుంది అవుతుంది మేడం వాంతింగ్. ఓకే అమ్మా. మీరు చెప్పేవి మైగ్రేన్ లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయమ్మా ఆడవాళ్ళలో, ఇది ఎక్కువ కనిపించే హెడేక్. మామూలు అంటే మామూలు తలనొప్పి మాత్రలు కాకుండా దీనికి ట్రీట్మెంట్ అనేది వేరుగా ఉంటుంది మా మీకు. మీరు అంటే ఒకసారి వచ్చి కలవండి మా, అంటే మీరు చెప్పే లక్షణాలని బట్టి మేము ఒకసారి పరీక్ష చేసి అవసరమైతే ఒకసారి ఇట్లా తల స్కాన్ కూడా చేసుకొని, అది మీకు అంటే ఇన్ని నెలల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు, సో అసలు కారణం ఏంటి అనేది నిర్ధారణ చేసుకొని దాన్ని బట్టి మందులు వాడితే మీకు అది కంప్లీట్గా క్యూర్ అవుతుంది మా. నిన్న పెద్ద హాస్పిటల్ కూడా పోయి వచ్చాను మేడం నేను ఆ మందులు తీసుకొని. ఓకే అమ్మా. అది బయట నుంచి రాసిచ్చారు మేడం గారు, అది వేసుకుంటున్నాను. ఓకే అమ్మా, ఇప్పుడు కంట్రోల్ అయిందమ్మా తలనొప్పి? అది కొంచెం వేసుకుని తగ్గిందిలే అనేక మళ్ళీ స్టార్ట్ అయింది మేడం. ఓకే అమ్మా. అది ఎంఆర్ఐ స్కానింగ్ కూడా పూర్తయిందమ్మా? అది చేపియాలి అని చెప్పారు, చేపిలేదు మేడం ఇంకా అది. ఓకే అమ్మా. అవి స్కానింగ్ ఒకసారి చేపించుకుంటే మంచిది మా మీకు. ఇన్ని నెలల నుంచి తలనొప్పి వస్తూనే ఉంది తగ్గట్లేదు అంటే ఒకసారి చేపించుకొని కారణం ఏంటి అనేది తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ వాడుకుంటే తగ్గిపోతుంది మా. అది ఏంటంటే మళ్ళీ చెవులో నుంచి గాలి లాగా వస్తుంది మేడం ఆ తలనొప్పి వచ్చినప్పుడు. ఓకే అమ్మా. ఆ చెవి మీకు వినికిడి ఎలా ఉంది మా? వినిపించకపోయింది. రెండు చెవుల నుంచి గాలి వచ్చినట్టు వచ్చి మూతలు పడిపోతాయి మేడం. ఓకే అమ్మా, ఇబ్బంది ఎక్కువ ఉంది కాబట్టి ఒకసారి అది స్కాన్ చేద్దామ్మా. ఓకేనా సంశద్ గారు? ఓకే. సో ఒకసారి వచ్చేసి మేడం ని కన్సల్ట్ అవ్వండి. హాస్పిటల్ వచ్చేసి మనకి వెంకటరమణ హోటల్ లైన్, ఎయిమ్స్ హాస్పిటల్ లోపల హేమలతా రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్ అని ఉంటుంది. ఓకేనా? మీరు అంటే ఇంత మీరు ఎయిమ్స్ హాస్పిటల్ లోపలికి వచ్చి మేడం పేరు చెప్పినా కూడా మీకు అక్కడ గైడ్ చేస్తారు. ఓకేనా అండి? రైట్, థ్యాంక్ యూ సంశద్ గారు. ఎస్ మ్యామ్, ఇప్పుడు వర్టిగో విషయానికి వస్తే చాలా మంది ఇప్పుడు కళ్ళు తిరగంగానే మాకు వర్టిగో వచ్చేస్తుంది అని చెప్పేసి మిమ్మల్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. సో ఇలా కళ్ళు తిరిగిన దానికి ప్రతి ఒక్కటి కూడా అంటే వర్టిగో కారణమేనంటారా?
వంద మంది మమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళలో 80 మందికి ఉండేది వర్టిగో కాదు, సింపుల్ లైట్ హెడెడ్నెస్, గిడ్డినెస్, యాంగ్జైటీ వల్ల, స్లీప్ లేకపోవడం వల్ల, ఏదో ఒక స్ట్రెస్ వల్ల వచ్చే జస్ట్ లైట్ హెడెడ్నెస్, ఎక్కువగా ఈ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోకుండా డీహైడ్రేషన్ ఉండి బీపీ కొంచెం లోవర్ సైడ్ ఉండడం వల్ల గిడ్డీనెస్, వీళ్ళే ఎక్కువ ఉంటున్నారు మా. సో ట్రూ వర్టిగో వాళ్ళు ఒక 20% ఉంటున్నారు మా ఓపీడీలో. అండ్ ట్రూ వర్టిగోలో కూడా మనకి పెర్ఫరల్ వర్టిగో, ఎస్పెషల్లీ మనకి చెప్పాలంటే ఇది బీపీపీవీ అనే వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు మా. అలాగే మ్యామ్, ఇప్పుడు ఈ వర్టిన్ టాబ్లెట్ అనేది యూజ్ చేసినా కూడా ఈ వర్టిగో ప్రాబ్లం అనేది తగ్గకపోతే అప్పుడు ఏం చేయాలంటారు? అదేమ్మా, ఇందాక చెప్పినట్లు అందరూ నాకు ఇట్లా ఈ సమస్య ఉంది అంటే ఈ వర్టిగో అనేది సింప్టమ్, అదొక జబ్బు కాదు, నాకు ఇట్లా వర్టిగో ఉంది, నేను ఇలా వర్టిన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటాను అని చెప్తుంటారు. యాక్చువల్లీ మనం కారణాన్ని ట్రీట్ చేయకుండా సింప్టమ్ని ట్రీట్ చేస్తుంటే మనకు అది రికరెంట్గా వస్తూ ఉంటుంది మా. వర్టిన్ టాబ్లెట్ వాడినా తగ్గట్లేదు అంటే అది మ్యాక్సిమం అది ట్రూ వర్టిగో కాదు మా, సింపుల్ లైట్ హెడెడ్నెస్, గిడ్డినెస్ అయినా అయి ఉండాలి. వర్టిన్ టాబ్లెట్ వేసినా తగ్గట్లేదు అంటే అది ఇంకేమైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బ్రెయిన్లో, అవి సింపుల్ వర్టిన్ టాబ్లెట్ ఇస్తే మీకు కంట్రోల్ అవ్వదు మా. అలాగే మ్యామ్, ఇప్పుడు ఈ వర్టిగో సమస్యలు అనేది రాకుండా ఉండాలి అని అంటే మనం చిన్న చిన్న జాగ్రత్తలు ఎలాంటివి తీసుకుంటే మంచిది అంటారు? పెర్ఫరల్ వర్టిగో అనేది ఎక్కువ ఉంటుంది మా మనకి. సో కామన్ కోల్డ్, వీటిల్లో కూడా ఏంటంటే ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్, లాబిరింథైటిస్ వచ్చినప్పుడు కానీ, టాక్సిక్ లాబిరింథైటిస్ అంటామా, మనం వేసుకునే కొన్ని రకాల యాంటీబయాటిక్స్ మందుల వల్ల కూడా లాబిరింథైటిస్, ఇట్లా వర్టిగో అనేది చూస్తూ ఉంటాము. నెక్స్ట్ కామన్గా చూసేది బీపీపీవీమా. సో రాకుండా ఉండాలి అంటే మనం ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయడం, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము, ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా ఉండడము, కోల్డ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడము. అంటే కోల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి సివియర్ అయినప్పుడు అది మనకి చెవి వరకు పాకుతుంది మా. సో యాంటీబయాటిక్స్ మందులు కూడా ఏంటంటే ఫస్ట్ ఏదొచ్చినా కూడా యాంటీబయాటిక్స్ ఇట్లా ఎలా అంటే అలా వాడేస్తుంటారమ్మా, అలా కాకుండా అవసరమైన మేరకే మందులు వాడటము, ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉండాలమ్మా వర్టిగో, ట్రూ వర్టిగో. ఫుడ్ విషయంలో ఏదన్నా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారా? కళ్ళు తిరగడానికి ఫుడ్స్ అంటే మనం టైంకి ఫుడ్ తీసుకోవాలమ్మా. యూజువల్గా టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఈ గ్లూకోజ్ లెవెల్ అనేది బ్రెయిన్కి తగ్గడం వల్ల వస్తుంది మా మనకి వర్టి, ఐ మీన్ అది వర్టిగో కాదు మా, జస్ట్ గిడ్డినెస్, లైట్ హెడెడ్నెస్ లాగా అమ్మా, అంతే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే మోస్ట్ కామన్ మనం ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాము ఈ వర్టిగో అనేది. సో ఈరోజు అందరికీ కూడా చక్కగా అవేర్నెస్ కల్పించారు, అలాగే కాలర్స్కి కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది ఇవాళ హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్కారం. చిరునవ్వుల సంతోషమే పండుగ, సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మన ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు.